విజయనగరం జిల్లాలో షేక్ బాషా అనే ఆర్టీసీ డ్రైవర్ కు హార్ట్అటాక్ వచ్చింది. బస్సులో పూర్తి స్థాయిలో ప్రయాణికులున్నా కూడా అతను తనకున్న గుండె నొప్పిని తట్టుకుంటూ నొప్పితోనే శృంగవరపుకోట ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులను చేర్చాలని దృఢ సంకల్పంతో నిజమైన డ్రైవర్ పదానికి నిర్వచనం ఇచ్చే ప్రయత్నం చేశాడు షేక్ బాషా. ఈ క్రమంలో కండక్టర్ మాధవీలత చాకచక్యంగా వ్యవహరించి ఆర్టీసీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వేరే డ్రైవర్తో సహా అక్కడికి చేరుకున్న ఆర్టీసీ అధికారులు బస్సులో కుప్పకూలిపోయిన డ్రైవర్ను బస్సులోనే ఉంచి వేరే డ్రైవర్ ద్వారా హార్ట్అటాక్ వచ్చిన షేక్ బాషాను హుటాహుటీనా శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. పరిస్థితి విషమించడంతో డాక్టర్ల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం విజయనగరం తరలించారు. ఆయన డ్రైవ్ చేశాడా ఇంతవరకు? ఓకే ఓకే. చిన్న ఎమర్జెన్సీ దీంట్లో ఉన్నాను, చేస్తాను పది గంటలు చేస్తాను, పడుకోబెట్టండి. ఎవరు ఎవరు వస్తుందమ్మా బస్సు? వైజాగ్ చేసుకోవడం వచ్చింది. ఏ ప్లేస్ లో వచ్చింది ఆయనకి? కొంచెం బాగా పెయిన్ వచ్చేస్తుందమ్మా అన్నారు.